ఎల్లకు నమస్కారం. 17 2020 తేదీ శుక్రవారం దినం, కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందవరం దేవస్థానంలో పనిచేస్తున్న సిబ్బందికి మరియు ఆలయ ప్రాంగణంలో దుకాణములు నిర్వహించు దుకాణందారులకు కోవిడ్-19 పరీక్షలు చేయించడమైనది. మొత్తం 75 మందికి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో నలుగురికి కోవిడ్-19 పాజిటివ్ అని చెప్పి నిర్ధారణ అయింది. అందులో ఇద్దరు ఆలయ సిబ్బంది, ఇద్దరు గ్రామస్తులు ఉన్నారు. వెంటనే సదా సమాచారంను దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తక్షణం ఆలయ లోపల బయట పరిసర ప్రాంగణాలంతా కూడా సోడియం హైపోక్లోరైట్ తోటి ద్రావణం పిచికారీ చేసి ఆలయ ప్రాంగణం శుభ్రపరచమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆ తర్వాత 2 రోజులు ఆలయాన్ని మూసివేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశానుసారం 16, 17 2 రోజులు ఆలయాన్ని మూసివంచడమైనది. ఈ దినము పాలకమండలి సభ్యులు మరియు గ్రామస్తులు కూర్చొని చర్చించుకుని గౌరవ శాసనసభ్యులైనటువంటి కాటసర్ని రామిరెడ్డి గారికి ప్రస్తుతం ఉన్న గ్రామంలో ఉన్న పరిస్థితి, చుట్టుపక్కల ఉన్న పరిస్థితి కూడా తెలియజేయడం జరిగింది. వారు 25 తేదీ వరకు ఆలయాన్ని మూసించాల్సిందిగా వారు ఆదేశించడం జరిగింది. కాబట్టి వారి ఆదేశానుసారం పాలకమండలి సభ్యులు, గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ కోవిడ్-19 వ్యాధి వలన, భక్తుల రాకం పెరగడం వలన చాలా సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నందువలన 25వ తేదీ వరకు ఆలయాన్ని మూసి ఉంచి భక్తులను అనుమతించకుండా నిషేధించడమైనది. యథావిధిగా ఆలయంలో అర్చక స్వాములు ఏకాంతంగా నిత్య పూజ నైవేద్య కార్యక్రమాలు యథావిధిగా అవి కొనసాగుతుంటాయి. కాబట్టి భక్తులు ఈ అసౌకర్యాన్ని జరగటానికి మేము చాలా చింతిస్తున్నాము. దయచేసి భక్తులు సహకరించగలరని విజ్ఞప్తి చేసుకుంటున్నాను.